Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం. ముఖ్య కారణం హరిరామ్ జోగయ్య గారికి రాజీనామా లేఖ ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. టాప్ సంక్షేమ సంఘ ఈరోజు గత రెండు రోజుల రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గౌరవనీయ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను మరియు పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి కుమార్ గారు అలాగే స్టేట్ ఎంఆర్పిఎస్ నాయకులు కట్టెపోవు వినోద్ గారు మేమందరం వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ఈ రాజీనామా లేఖని ఆయన చేతుల మీద హరిరామ్ జోగయ్య గారికి సమర్పిస్తాం జరుగుతుంది. ముఖ్యంగా నేను రాజీనామా చేస్తానికి ముఖ్య కారణం ఏంటంటే కాపు సంక్షేమ సేన అనేది ఒక పార్టీ కోసం పెట్టిన సంక్షేమ సేనగా ఈరోజు నేను మీ అందరికీ తెలియపరుస్తుంది. కాపులు 26% రాష్ట్రంలో ఉన్న కాపులు కేవలం ఒక పార్టీగానే కాకుండా మనకు రావాల్సిన విధుల గురించి కానీ పేద కాపు విద్యార్థులు విదేశీ విద్య కోసం వాళ్ళ అవసరాలు వాళ్ళ ఫీజులు ఎలా వాళ్ళు కట్టుకొని ముందరికెళ్ళి మరింత ఉన్నత చదువులు చదువుకోవాలంటే మరి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం విన్నవించుకోవాలి. కానీ ఇలా డిమాండ్ చేసి నువ్వు ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. హరిరామ్ జోగయ్య గారికి నేను ఒకటే ప్రశ్నిస్తాను, మరి ఏ రోజున మీరు ఈ కాపు విద్యార్థుల గురించి కానీ పేద విద్యార్థులు కానీ రకరకాల వృత్తుల్లో ఉన్న వారి గురించి ఎప్పుడైనా మీరు ప్రశ్నించారు? సలహించే విధానంగా ఉండాలి కానీ నోటు ఇష్టం వచ్చేట్టు మాడతాం ముఖ్యమంత్రి గారిని. ఒక ఆయన అంటాడు, ఒక పార్టీ అధ్యక్షుడు బుట్టలు ఓడి తీసి కొడతానంటాడు. మా ప్రభుత్వం వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి కొడతామంటారు. ఏంటి మీరు మాట్లాడే భాష ఏంటి? అసలు మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, మీకు అసలు ఒక మేనిఫెస్టో ఉందా? మీరు అసలు ఎక్కడ పోటీ చేస్తారని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఒకసారి ఏమో ముఖ్యమంత్రి ఇస్తే స్వీకరిస్తా అంటారు. మీకు ముఖ్యమంత్రి పదవి అనేది ఎలా వస్తుంది? 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ అనేది ఒక 88 సీట్లు అనేది మీరు గెలుచుకుంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఒకసారేమో నేను ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడతా అంటారు, ఒకసారేమో నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటారు. మళ్ళీ మీరు సపోర్ట్ చేసేది టీడీపీకి సపోర్ట్ చేస్తారా, అసలు మీరు బీజేపీతో ఉంటారా అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు దేనికి మీకు సపోర్ట్ చేయాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? కాపులనే కాదు, కాపు ఎస్టీ ఎస్సీ బడుగు బలైన వర్గాలు మైనార్టీ సోదరులు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పడానికి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతాం. మరి సంక్షేమ పథకాలు చూసుకుంటే ప్రతి ఒక్క విద్యాదీవెన కానీ ఏ పథకం చూసుకున్నా ఆయన మేనిఫెస్టోలో పెట్టని కూడా ఈరోజున అమలు చేస్తా. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రినే మీరు ఇలా మాట్లాడుతుంటే అది మీరు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది. మీరు అదేమీ కాకుండా ఒక పార్టీ కోసం కాపు సంక్షేమ సేన అనేది మీరు ఏర్పాటు చేశారో అన్న అనుమానం కలుగుతుంది మాకు. ముఖ్యమంత్రి గారికి ఒక కాపులనే కాదు కుల మతాలు అతీతంగా అన్ని కులాలకి న్యాయం చేసిన వ్యక్తి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి పోయిన అసెంబ్లీ సమావేశాల్లో 4,832 కోట్ల రూపాయలు కాపుల కోసం ప్రత్యేకంగా ఆయన నిధులనేది
కోర్టుకి రిలీజ్ చేస్తాం జరిగింది. ఈ విషయం మీకు మరి కనిపించలేదా అహిరామ్ జోగే గారు అని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుకోవాలంటే మనం ఎవరిని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే పార్టీ పెద్దలు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మేము కలుస్తాం జరిగింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శిశువు గారి ఆధ్వర్యంలో మేము కలుస్తాం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళి మరి ఎవరైతే ఆ పేద విద్యార్థులు ఉన్నారో తక్షణం ఆయన సహాయం చేస్తాం జరిగింది. ఏ వాళ్ళు ఎదుగుతాం వాళ్ళు చదువుకుంటాం అనేది మీకు ఇష్టం లేదా? ప్రతిపక్షాల వారిని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు, మీరు దేనికి ఇలా ప్రవర్తిస్తున్నారు? నిన్నటి కన్నా చూస్తే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అంటారు 100% 10% హామీలన్నీ నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. బహుశా ఆయన ఆయనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు ఎవరో తప్పు రాసి ఉంటారు. 90% అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేదో ఉంటే ఓ 10% మిగిలి ఉంటుంది, అది కూడా ఈ 9 నెలలు వచ్చే ఈ 6 నెలల్లో అది కంప్లీట్ చేసేస్తాం. అది ఒకసారి మీరు సరి చూసుకోండి. లేదో మీరు అక్కడ డిబేట్కి రమ్మంటే గవర్నమెంట్లోని పెద్దలు కూడా అక్కర్లా, మేమే వచ్చి చెప్తాం మీకు. మీరు టెక్కలు రమ్మన్నా సరే లేకపోతే కుప్పం రమ్మన్నా సరే